కూర్చోండి అయ్యా. కూర్చో అయ్యా, ఇస్తాను మిచ్చం. కూర్చోండి అయ్యా. సత్య దూరమైన వార్తలతో పయ్యావుల కేశవ్ పాపం పైచ్యం వచ్చినట్టుంది. పైచ్యం అంటే బాగా ప్రెస్టేషన్కి గురవుతా ఉన్నాడు. వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఏమో చేదస్థం పెరిగిపోయింది, ఈ కేశవ్కి ఏమో పైచ్యం వచ్చింది. ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని ఇప్పుడే మనం చూసాం అధ్యక్ష, ఏ విధంగా గౌరవించామో, ఏ విధంగా సభలోకి తీసుకొచ్చారో అన్నీ కూడా మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి సత్యదూరమైన మాటలతో నిత్యం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలన్న ఒక ఆలోచనతోనే అటు పక్కన బయటేమో వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇక్కడికి వచ్చేమో సభలో వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పే కార్యక్రమం. రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, గవర్నర్ గారంటే గౌరవంతో గవర్నర్ వ్యవస్థని కించపరిచి అడ్డగాడిదల్లాగా అంటే రాజ్యాంగాన్ని గవర్నర్ని అడ్డగాడిదలని చెప్పి సంబోధించిన వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉంటే ఆయన మీద చింపి కాగితాలు ముఖాన్ని కొట్టిన పరిస్థితులు. వీళ్ళు గవర్నర్ గారి రాజ్యాంగ వ్యవస్థ మీద వీళ్ళు మాట్లాడతారు బయటికి. ఈరోజు గౌరవంగా గవర్నర్ గారు రాకముందే అక్కడికి వెళ్ళి గౌరవంగా ఆయన్ని స్వాగతం చెప్పి లోపలికి తీసుకుని వస్తే బయటికి వెళ్ళి ఇప్పుడు అతను మాట్లాడతాడు, దమ్ముంటే ఏమంటున్నాడు అంటే అంటే ఏం దమ్ము కావాలి నీకు, ఏం కావాలండి నీకు దమ్ము అంటే సభలో నువ్వు మాట్లాడే దమ్ము ఏంటి అధ్యక్ష? మాట్లాడు, దమ్ము ఉందా, ధైర్యం ఉందా, మాకేముందనేది ప్రజల్లో తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు తరిమి కొట్టారో, 23 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారో మీకు తెలుసు. అయినా కానీ మీరు మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం దమ్ము మీకుందా అని చెప్పేసి ఈ కేశవ్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సభలో దమ్ముందా అని అడిగితే ఏం కదా దమ్ము కావాలి నీకు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడికే దమ్ము లేక అసెంబ్లీ వదిలిపెట్టి పారిపోయాడు కేశవ్. జనంలోకి వెళ్ళామయ్యా, గెలిచి వచ్చామయ్యా, జనంలోకి వెళ్ళి గెలిచి వచ్చాం. 151 సీట్లతో అధికారంలో ఉన్నాం. 23 సీట్లకు మీరు పరిమితమైన ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, ప్లీజ్. ఇతనేదో దమ్ము అంటా ఉన్నాడు, నేను మాట్లాడలేదు అంటా ఉన్నాడు. ఒకవేళ ప్రివిలేజ్ కమిటీ ముందు ఇతను క్షమాపణ చెప్పకపోతే, సభ ద్వారా క్షమాపణ చెప్పకపోతే రాజ్యాంగ వ్యవస్థని మేము నిలబెట్టాం, రాజ్యాంగ వ్యవస్థని మీరు కూలీ చేశారు, కూలీ కోరులు మీరు. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ కేశవ్ గారు ఆ మాటలు అనలేదని చెప్పేసి అధ్యక్ష ప్రూవ్ చేసుకుంటే దీన్ని ప్రచురించిన వీళ్ళ ఆది గురువు రామోజీరావుని ఈ సభకు పిలిపించాల్సిందే, శిక్ష వేయాల్సిందే అని చెప్పేసి మోకాళ్ళ మీద ఇక్కడ రామోజీ నిలబెట్టాలి. ఎందుకంటే ఈ కేశవ్ నేను అనలేదు అంటున్నాడు. కేశవ్ అనకపోతే ఈ రామోజీరావు ఎట్లా రాశాడు? ఈ రామోజీరావు ఈ వార్తలు ఎట్లా రాశాడు? ఈ రామోజీరావు అడ్డగోలుగా ఈ వార్తలు ఎట్లా రాశాడు? కేశవేమో నాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నేను అనలేదని చెప్తా ఉన్నాడు. ఈ అడ్డగాడిదలాగా ఈ రామోజీరావు, ఈ ఆది గురువు రామోజీరావు ఎట్లా రాశాడు, ప్రచురించాడు ఈ వార్త? ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయవలసిందే, దీని మీద బాధ్యులైన సభ్యులని సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పేసి సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నమస్కారం కన్నబాబు గారు.